కృష్ణాష్టమి పండుగ ఎప్పుడు పండితులు తేల్చింది ఇదే కృష్ణాష్టమి పర్వదినాన్ని ఎప్పుడు జరుపుకోవాలి ఈ ఏడాది రెండు రోజుల్లో పండుగ ఎప్పుడైన సందేహం కొనసాగుతోంది దీనికి సంబంధించి పంచాంగకర్తలు పండితులు స్పష్టత ఇస్తున్నారు భక్తుల్లో ఉన్న గందరగోళానికి తెరదించుతున్నారు ఈ నెల ఆరు ఏడు తేదీలో నక్షత్రం ప్రత్యేక సంప్రదాయం గురించి వివరిస్తున్నారు జన్మాష్టమి సెలవు ఆరవ తేదీన ప్రకటించారు మరి శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి దానికి గల కారణాలు ఏమిటి అనేది చూద్దాం కృష్ణుడు పుట్టినరోజునే శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటారు ఈ పర్వదినాన్ని శ్రీకృష్ణ జన్మాష్టమి గోకులాష్టమి కృష్ణాష్టమిగా వేడుకలు నిర్వహిస్తారు అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు దేశవ్యాప్తంగా ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు ప్రతి ఏటా మాసం కృష్ణపక్షంలోనే అష్టమి తిథి రోహిణి నక్షత్రంలో కృష్ణాష్టమి నిర్వహిస్తారు అయితే ఈ సంవత్సరం మాత్రం ఈ ముహూర్తం పైన కొంత గందరగోళం కొనసాగుతోంది స్పష్టత కొరవడింది ఈ సమయంలో జన్మాష్టమిని ఈ నెల ఆరవ తేదీన జరుపుకోవాలని కొందరు కాదు ఏడవ తేదీన జరుపుకోవాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు అష్టమ తేదీ రెండు రోజులను కలుపుతూ రావడమే ఈ అనుమానాలకు కారణం వైదిక క్యాలెండర్ ప్రకారం జన్మాష్టమి కృష్ణపక్షం అష్టమి తేదీ సెప్టెంబర్ ఆరవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల పద్నాలుగు నిమిషాలకు ముగుస్తుంది ఇక రోహిణి నక్షత్రం సెప్టెంబర్ ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు మొదలై ఏడవ తేదీ ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దీంతో స్మార్త సంప్రదాయం అనుసరించే వారు సెప్టెంబర్ ఆరవ తేదీన కృష్ణాష్టమి జరుపుకోవాలని చెబుతున్నారు వైష్ణవులు సెప్టెంబర్ ఏడవ తేదీన నిర్వహించాలని సూచిస్తున్నారు ఈ సమయంలోనే పండితులు కీలక సూచన చేస్తున్నారు అరుణ జన్మాష్టమి వేడుకలు సెప్టెంబర్ ఏడవ తేదీన ఉట్టుకొట్టే ఉత్సవం నిర్వహించాలని సూచిస్తున్నారు వైష్ణవ సంప్రదాయం ప్రకారం సూర్యోదయానికి ఉన్న తిథిని బట్టి ఆయా కార్యక్రమాలు నిర్వహించుకుంటారు దీని ప్రకారం ఏడవ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమిని నిర్వహించడం సుచితమైన అభిప్రాయం వినిపిస్తోంది దృక్పంచాంగం ప్రకారం జన్మాష్టమి పూజా సమయం సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుంది దీంతో జన్మాష్టమి నాడు పూజకు శుభ సమయం రాత్రి పదకొండు యాభై ఏడు గంటలకు మొదలవుతుంది అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు లడ్డు గోపాల్ జయంతి పూజలు ఉంటాయి సెప్టెంబర్ ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాలకు ఉట్టుకొట్టే సమయంగా నిర్ధారించారు కృష్ణాష్టమి నాడు భక్తులు ఇళ్లను అలంకరిస్తారు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారు మాసంలో లభించే పళ్ళు శుంటి బెల్లం కలిపిన వెన్న పెరుగు మేగడ రుచికరమైన వంటకాలు తయారు చేసి నైవేద్యం పెడతారు వీధుల్లో ఎత్తుగా ఉట్టు కట్టి పోటీపడి వాటిని కొడతారు ఈ పండగను ఉట్ల పండగ ఉట్ల చిరణాలు అని కూడా పిలుస్తారు ఇక బ్యాంకులు ప్రభుత్వ కార్యాలయాలకు ఈ నెల ఆరవ తేదీన కృష్ణాష్టమి సెలవుగా ప్రకటించారు